లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ ఆర్మూర్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు సంగతి ఏమైందని ప్రశ్నించారు ఆయన. మా వాడే మా బిడ్డనే పసుపు బోర్డు ఇప్పిస్తా అంటున్నాడు కదా, పసుపు రైతాంగాన్ని ఆదుకుంటా అంటున్నాడు కదా, అందుకే కవితను బండకేసి కొట్టి ఈ గుండును పార్లమెంటుకు మీరు పంపించింది. నేను ఇవాళ మా ఆర్మూరు యువకుల్ని నేను అడుగుతున్నా, 5 ఏండ్లు అయిపోయింది మోడీ ప్రధానమంత్రి అయి, 10 ఏండ్లు అయిపోయింది మళ్ళా ప్రధానమంత్రి గారు వచ్చి ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి, నేను మీకు పసుపు బోర్డు ఇస్తా అంటున్నాడు. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు రేవంత్. రాజీనామాతో సిద్ధంగా ఉండాలని హరీష్ ను కోరారు. 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వతంత్రమే కాదు, రైతులకు రుణమాఫీ నుంచి స్వతంత్రమే కాదు, సిద్దిపేట పట్టిన శనీశ్వరరావును కూడా వదిలిస్తా అని. అందుకే ఇవాళ ఆర్మూరు ప్రజలకు, ఆర్మూరు రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, ఆర్మూరు శుద్ధుల గుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా కాస్కో శనీశ్వరరావు, శాశ్వతంగా నీ పీడ సిద్దిపేటకు విరగడి అవుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా.